నెక్స్ట్ సికింద్రాబాద్ విషయానికి వద్దాం. సికింద్రాబాద్ లో 40% ఓట్స్ తో బీజేపీ కిషన్ రెడ్డి, 38% ఓట్స్ తో కాంగ్రెస్ ఎవరిక్కడ పోటీ చేసింది, దానం నాగేందర్, 18% ఓట్స్ తో పద్మారావు గౌడ్ బీఆర్ఎస్, అండ్ 7% ఇతరులు. సో మొత్తానికి 5% ఇతరులు. 2% ఎడ్జ్తో కిషన్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉందట. 2% అంటే సో చాలా తక్కువ కాబట్టి వాళ్ళు రెడ్ మార్క్ పెట్టారు, ప్లస్ ఆర్ మైనస్ 2లో ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం. మనం లాస్ట్ టైం కూడా సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు వన్ సైడ్ ఇచ్చినాం, ఎందుకంటే మనం అప్పుడు కొంత నంబర్స్ ఈక్వేషన్, అప్పుడు కూడా నేను కొంత ఇబ్బంది అనిపి షాక్ అయినప్పుడు మీరు సికింద్రాబాద్ కాంగ్రెస్ అనేసరికి కొద్దిగా బట్ అనిపించింది. అప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే 100% ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఓడిపోతాడా, అసలాంటి పరిస్థితి ఉండదు కదా. కానీ అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ నంబర్లు అన్నిటి మనకు అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ, 27% మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినాం. సో అండ్ చాలా స్ట్రాటజిక్ గా దానం నాగేందర్ని అక్కడ పికప్ చేశారు. అక్కడ లోకల్ ఇక్కడ బస్సీలలో ఆయనకు చాలా పట్టున్న లీడర్, అండ్ సామాజిక వర్గాల వరకు కూడా అక్కడ టాప్ 2 కమ్యూనిటీ. సో ఇవన్నీ అంశాలు కలిసి వచ్చినా కొంత బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీరు ఇక్కడ చూస్తే పెట్టింది, అయినా సికింద్రాబాద్ లో కూడా వాళ్ళకి లీడ్ రావట్లేదు. ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ అసెంబ్లీలో కూడా లీడ్ రావట్లేదు. అండ్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అందరూ సీఎం ను కలిసిన వాళ్ళే. ఇక్కడ 7కు 7 బీఆర్ఎస్ వాళ్ళే, ఒక ఆయన పార్టీ చేంజ్ అయ్యాడు, మిగిలిన 6 కూడా ఆల్మోస్ట్ అందరు సీఎం ను కలిసారు, కొంతమంది డైరెక్ట్ కలిసి ఇండైరెక్ట్. ఈ ఈక్వేషన్ ద్వారా మనం సికింద్రాబాద్ వన్ సైడ్ ఇచ్చినాం, బట్ రిజల్ట్ వచ్చేసరికి మనకు కొంత తేడా కనిపిస్తుంది. ఆ 2% అట్ అవుతుంది, కాంగ్రెస్ గెలవచ్చు, బీజేపీ గెలవచ్చు, బీజేపీ కూడా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. సో చేవెళ్ల విషయానికి వద్దాం. చేవెళ్లలో 43% ఓట్స్ తో కొండా విశ్వేశ్వర రెడ్డి, 32% సారీ బీజేపీ 43% కొండా, అండ్ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ 32%, ఇది 43-32, అండ్ బీఆర్ఎస్ 18%, ఎవరు కాసాని జ్ఞానేశ్వర్, ఇతరులు 7%. టోటల్గా బీజేపీ 11% ఓట్ల మెజారిటీతో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కానా ఇది దీంట్లో కూడా సేమ్ హైదరాబాద్ బేస్డ్ గా ఉండడమే, రాజేంద్రనగర్ మహేశ్వరము షేర్లింగంపల్లి, మహేశ్వరము షేర్లింగంపల్లి బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ లో. అండ్ కంపేర్ టు రూరల్ తాండూరు కానీ పరిగి చేవెళ్ళ తాండూరు వీటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఒకే అసెంబ్లీలో అన్ని ఓట్లు ఉంటాయి, అక్కడ 3 అసెంబ్లీలు కలిపితే ఓన్లీ షేర్లింగంపల్లిలో ఉంటాయి. సో షేర్లింగంపల్లి కానీ మహేశ్వరం కానీ అక్కడ మంచి లీడర్షిప్ ఉండి ఇంతకుముందు ప్రూవ్ చేసుకునే ఏరియాలు, అంటే బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉన్నాయని అక్కడ నంబర్స్ మనం ఇంతకుముందు విశ్లేషిస్తూ కూడా కనిపించినాయి. లాస్ట్ టైం కూడా చేవెళ్ళ మనం బీజేపీకి ఇచ్చినాం, ఈసారి కూడా మనకు రిజల్ట్స్లో అది క్లియర్గా కనిపిస్తుంది. బట్ కొంతమంది అంటున్నారు డబ్బులు ఎక్కువ పంచినాం, సో ఎలక్షన్ బాగా చేయగలిగినాం, అండ్ మంచి క్యాండిడేట్ను తెచ్చినాం గెలుపు గుర్రాన్ని, కాంగ్రెస్ గెలుస్తుందని కొంత చర్చ నడుస్తుంది. కానీ బట్ నా సర్వేలో మాత్రం వన్ సైడ్ గా ఇది బీజేపీ కొండ గెలిచే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మహబూబ్ నగర్ విషయానికి వద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఇక్కడ. సో కొంత కాంగ్రెస్ కి ఇది మింగుడు పడని అంశంగానే చెప్పాలి. సో ఒకవేళ ఇదే కనుక నిజమైతే 45% ఓట్స్ బీజేపీ డి కరుణ సొంతం చేసుకునే అవకాశం ఉందట. 37% ఓట్లు కాంగ్రెస్ కి, 15% ఓట్లు బీఆర్ఎస్ కి, 3% ఇతరులు. అంటే ఇక్కడ బీజేపీ డి కరుణ 8% ఓట్స్ తో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది టఫ్ అన్నారు, కాంగ్రెస్ పక్కాగా గెలవడానికి అన్ని అవకాశాలు పోల్ మేనేజ్మెంట్ లో చేసుకున్నదని అన్నారు. కానీ మీ అంచనా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే మా అంచనా ప్రకారం మేము ఫీల్డ్ నంబర్స్ తో సర్వే చేసినాం కాబట్టి, సో నంబర్ గేమ్ ఇది కంప్లీట్ గా. సో నంబర్ గేమ్ ఎలక్షనీరింగ్ చేయడంలో బీజేపీ కొంత సక్సెస్ అయింది. ఓకే, అండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ ఇంతకుముందు పోటీ చేసిండు వంశీచంద్రెడ్డి గారు. సో అతను ఢిల్లీలో ఉండడం, సో అతనికి కొంత ఎక్కువ ఎక్స్పోజ్ రావడం, అంటే సో దీంతో కంపారిటివ్లీ లీడర్ తో లీడర్ టు లీడర్ ఫేస్ టు ఫేస్ పెడితే అక్కడ డీకే అరుణకే ఎక్కువ మార్క్స్. ఎందుకంటే లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు కూడా మనం లాస్ట్ టైం పర్సంటేజ్ చూసినా డీకే అరుణ మంచి గ్రౌండ్ తో హోల్డ్ అయ్యింది. అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ లేకపోవచ్చు, కానీ 2019 పార్లమెంట్ ఎలక్షన్ లోనే వాళ్ళకి హోల్డ్ వచ్చింది. సో ఈ ఎలక్షన్ టార్గెట్ పెట్టుకుని వాళ్ళు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. బట్ అనూహ్యంగా అక్కడ నుంచి కొడంగల్ నుంచి సీఎం గారు ప్రాతినిధ్యం వహించడం, సీఎం గారు కూడా తనకు ఎంత ఏ లెవెల్ ఒక పార్లమెంట్ ఎలక్షన్ చేయాలో ఆ లెవెల్లో చేసిండు. బట్ రిజల్ట్ కోసం వేచి చూద్దాం. మాకు సర్వే రిజల్ట్లో మాత్రం 8% వచ్చింది, అదే 3-4% వచ్చింటే మనం ఇది టఫ్లో ఇచ్చేవాళ్ళం. లాస్ట్ టైం కూడా మనం మహబూబ్ నగర్ టఫ్లో పెట్టుకున్నాం, కానీ చాలా ప్రయత్నం చేశారు అంటే రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు జనాలకు వీళ్ళు ఏం చేయగలుగుతారో అంతవరకే చేస్తారు, కానీ ఓటు వేయాలా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని జనాలు నిర్ణయిస్తారు, అదే డెమోక్రసీ అల్టిమేట్గా. సో లాస్ట్ టైం ఇదే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇదే 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో తీసుకుంటే కూడా మెజారిటీ సీట్లు కూడా కాంగ్రెస్ గెలిచింది.
సో మహబూబ్ నగర్ మొత్తం పార్లమెంట్ మొత్తం ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే సో ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వస్తుంది. అండ్ సొంత జిల్లాల్లో కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకుని ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అదే జిల్లా నుంచి, అక్కడ నుంచి పదవులు ఆశించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అసెంబ్లీలో లీడర్షిప్ ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళు కొంత బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా గెలిచారు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరికి పనిచేసారు? సీఎం ఎంత చెప్పినా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ రీజన్స్ అనేటివి ఉంటాయి. అదే పార్లమెంట్లో సీఎం చాలా ఏది కడాన్ని డెవలప్మెంట్ పెట్టి అక్కడ ల్యాండ్స్ గురించి చర్చించడం కూడా కొంత వివాదాస్పదమైంది. సో ఎవరు ల్యాండ్స్ పోతాయో ఏమో ఈ డెవలప్మెంట్ తోటి అని కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి సీఎం ఎన్ని పనులు చేయనో స్వయంగా కొడంగల్లో 3 మీటింగ్లు పెట్టిండు. ఆల్మోస్ట్ ఆయన సొంత పార్లమెంట్ నిలబడేలాగా అక్కడ ఆయన ఫుల్ టైం ఇచ్చిండు. ఒరిజినల్ గా దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి సీఎంగా. తర్వాత క్యాండిడేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన క్యాండిడేట్ కాదు కదా, మిగతా విషయాలన్నీ క్యాండిడేట్ మీద డిపెండ్ అయ్యాయి.